తల్లిని వంశీ ఇంట్లోకి పంపించి బయట గోడచాటు నిలబడ్డాడు విక్రమ్. అమ్మ ఏం కబురు మోసుకొస్తుందో ఊపిరి బిగబట్టుకుని నిరీక్షించసాగాడు తల్లి తెచ్చే కబురు కోసం. 2 నిమిషాలైనా గడవకముందే తల్లి మెడమీద చెయ్యేసి వంశీ బయట గెంటేసి తలుపులు మూసుకోవడం కనిపించింది. హతాశుడైపోయాడు విక్రమ్. నన్ను ఏం మాట్లాడవలేదురా అన్న చెల్లెళ్ళు ఆవిడ ఏడుస్తూ చెప్పింది. బయటనుండొచ్చిన సుబ్బయ్య చొక్కా విడిచి కుక్కానికి తగిలిస్తూ, వాడు కాలేజీకి వెళ్ళాడా అని అడిగాడు. ఇంట్లోనే ఉన్నాడు, గౌరమ్మ చెప్పింది. కాలేజీకి ఎందుకు వెళ్లేదు? ఆయన గొంతు పెంచి అడిగాడు. వాడు కాలేజీకి వెళ్ళపోతే నా మీద అరుస్తావెందుకు? ముందు నిన్ను తంతేగానికి వాడికి బుద్ధిరాదే, నువ్వు చేసిన గారాబం వల్లే కదా వాడిట్లా తయారైంది. ఇంట్లోనే ఉన్నాడా లేక బయటకు తిరగబోయిండా? రూంలోనే ఉన్నాడు. ఆవిడ చెబుతుండగానే విక్రమ్ గదిలోంచి పెద్ద శబ్దం వచ్చింది. దడదళ్లాడే గుండెలతో గౌరమ్మ పరిగెత్తింది. విక్రమ్ గదంతా చంద్రవందరగా ఉంది. రేఖలో ఉండాల్సిన అతడి స్టడీ బుక్స్ అన్నీ విసిరివిసిరి కొట్టినట్టుగా పడున్నాయి. మతిస్థిమితం లేనివాడు చేయాల్సిన పనులన్నీ చేసినట్టుగా కనిపిస్తోంది ఆ గదిని చూస్తుంటే. మంచం మీద తలగడ పరుపు కోసేసున్నాయి. దూది గదంతా విరజిముంది. రేగిపోయిన తల, ఎర్రటి కళ్ళు చూసేసరికి గౌరమ్మ నిత్యష్టాలైపోయింది. సుబ్బయ్య పరిస్థితి అలాగే ఉంది. కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని నువ్వు చేస్తున్న పనిదా? నాకు నాంజు కావాలి. నీకేమైనా మతిపోయిందా? పోయినా బాగుండేది. 2 చేతులతో తలమీద బాదుకోవడం మొదలెట్టాడు విక్రమ్. గౌరమ్మ పరిగెత్తి అతన్ని పట్టుకోబోయింది. ఆమెను పూచిక పొల్లలా విదిలించేసి వెళ్లి తండ్రి గొంతు పట్టుకున్నాడు విక్రమ్. కొడుకంటే ఏమిటనుకున్నావురా? నీ చేతిలో కీలుబొమ్మనుకున్నావా? నీ ఎత్తు కొడుకును పట్టుకుని చంపుతాను నరుకుతాను అంటూ ఎప్పుడు రంకెలు వేస్తుంటావు? ఏంటి సంగతి ఈడియట్? చంపుతావా? చంపరా చంపు. తండ్రి కూడా అరవడం మొదలెట్టాడు. కొడుకు కోరిన పిల్లతో పెళ్లి చేయలేని వాడివి నువ్వేం తండ్రివిరా? అంజు పేరెత్తితేనే నరికిపోగులు పెడతానంటావా? అంజు నాదిరా, నా ప్రాణంరా. వదలరా, గొంతు వదలరా. ఈరోజు నిజంగా నా చేతిలో చస్తావురా? చంపుతావా? చంపరా. నీ గుండె దమ్మెంతా చూస్తాను. చంపు. గౌరమ్మ లబలబలాడిపోతూ పరిగెత్తి ఉన్న సొత్తువంతా ఉపయోగించి కొడుకుని లాగేసింది. కొడుకు మీద ప్రేమంతా ఎటుపోయిందో పిచ్చి కోపంతో ఎడాపెడా వాయించేసింది. ఆఖరికి కన్న తండ్రినే చంపుకునేందుకు తయారావు కదరా దుర్మార్గుడా. నీ చదివిన తెలివంతా ఏమైపోయిందిరా? ఆ పిల్ల మీద ప్రేమతో బంగారు వంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు కదూ. ఇంకెవరితోటో నిశ్చితార్థమైన పిల్ల మీద నీకింకా ఆశ ఎందుకురా? సిగ్గులేదురా ఇంకా అంజు అంజు అని జపం చేయడానికి? నిశ్చితార్థమే కాదు, పెళ్ళైపోయినా ఆమెను వదలను. అంజు నాది, ఆమెను ఇంకెవరి సొత్తు కానివ్వను. గదిలోంచి బయటకొచ్చి తలపట్టు కూర్చున్నాడు సుబ్బయ్య. చేతికందొచ్చిన కొడుకు ఒక పిల్ల మీద వ్యామోహంతో పిచ్చివాడైపోయాడు. ఆ పరీక్షలు కాస్త అయిపోయి ఆ డిగ్రీ చేతికొస్తే 40-50 లక్షల జీతగాడయ్యేవాడు. ఏ అమెరికానో లండనో వెళితే లక్షలు సంపాదించేవాడు. ఆఖరి నిమిషంలో వడికిందంతా పత్తైన చందమైంది. సుబ్బయ్యకేం తక్కువ, రాజాలాంటి కొడుకు, పట్టిందంతా బంగారం, 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతున్న సంసారం అని మెచ్చుకునేవాళ్లు. ఇప్పుడేమైంది? ఉన్న ఒక్క కొడుకు పిచ్చివాడైపోయాడు. కన్నకొడుకే భ్రష్డైపోయాక ఈ ఆస్తులు సంపదలు ఎందుకు, ఎవరికోసం? సుబ్బయ్యకి విరక్తిగానే కాదు, చాలా దుఃఖంగానూ అనిపించింది. వాణ్ణి జైల్లోంచి బయటికి తెచ్చినప్పుడు లాయర్గారు ఒక మాట చెప్పారు, గుర్తుందయ్యా, వాణ్ణొకసారి మనసు డాక్టర్ గారికి చూపించి వైద్యం చేయించమని. నువ్వేమో వాడికేమైంది బాగానే ఉన్నాడు కదా అని పైసలిచ్చి సర్టిఫికెట్ మాత్రం తీసుకుంటవి. అప్పుడే లాయర్గారి మాటని మనసు డాక్టర్ గారికి చూపించుంటే బావుండేది. ఇప్పుడైనా వాణ్ణి డాక్టర్ దగ్గరికి తీసుకుపోదామా? మనసు డాక్టర్ కాదు, సైకియాట్రిస్ట్ అంటారు. ఇప్పుడు తీసుకుపోవాల్సింది అక్కడికి కాదే, పిచ్చాసుపత్రికి తీసుకుపోయి షాకులు పెట్టివ్వాలే. వాడికి పిచ్చి ఎంత ముదరకపోతే కన్న తండ్రి గొంతునే పట్టి పిసుకుపోతాడు. పిచ్చోడన్న ముద్ర వేయకయ్యా, ఏదో వాడి మనసు బాగలేక ఇట్లా వెనకేసుకొచ్చే ఈ స్థితి తెచ్చావు. మీ తమ్ముడికి ఫోన్ చేస్తాను, వాడిని తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో పడేసి రమ్మని. విలవిల్లాడిపోయినట్టుగా అయ్యింది గౌరమ్మ మనసు. బావగారు ఫోన్ చేయగానే ఊరుకులు పరుగుల మీద వచ్చాడు గౌరమ్మ తమ్ముడు మాధవయ్య. బావ ఫోన్లో చెప్పిందంతా నిజమేనక్క? విక్కీ మరీ అంత ఇదిగా ప్రవర్తిస్తున్నాడా? ఆవిడ ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. ప్రేమించిన పిల్ల దక్కలేదన్న బాధతో వాడు డిప్రెషన్కు లోనైనట్టున్నాడు. బావ ఒక్కసారి పిచ్చాసుపత్రి అంటాడేమిటి? మంచి డాక్టర్కు చూపించి వైద్యం చేయిద్దాం, అంతా ఓకే అయిపోతుంది. ఏమోరా, వాడు మళ్లీ మనుషుల్లో పడతాడనిపించడం లేదు. ఇప్పుడు ఏమైందని అంతగా ఏడుస్తున్నావక్క? విక్కీకేం కాదు. ఏది, ఎక్కడున్నాడు వాడు? గౌరమ్మ ముక్కు చీదుతూ విక్రమ్ గదివైపు చూపించింది.
విక్కీ అని పిలుస్తూ ఆయన అటు రెండడుగులు వేసేసరికి విక్రమే బయటకొచ్చాడు. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు అన్నాడు మామూలుగా. ఆశ్చర్యంగా చూశాడు మాధవయ్య. ఏంటక్కా ఇది? నాకేమీ అర్థం కావడం లేదు మాధవ. ఇందాక తండ్రి గొంతు పట్టుకుని పిసకపోయింది మాత్రం నిజం. కావాలంటే ఆయన గొంతు మీద ఎర్రటి గుర్తులు చూడు. ఏదేదో అరిచాడు. గదిలోకి వెళ్ళి చూడు, నీకే అర్థమవుతుంది. గౌరమ్మ వంటింట్లోకి వెళ్ళి కంచంలో అన్నం వడ్డించింది. కంచంలో అన్నం అటు ఇటూ కిలికేస్తూ ఏడవడం మొదలుపెట్టాడు విక్రమ్. విక్కీ, ఏంట్రా ఇది? నీ ప్రవర్తనకు అమ్మ భయపడి ఏడుస్తోంది. నాన్న బాధపడిపోతున్నాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎలా కంట్రోల్ చేసుకొని ఈ మనసును మామా? అంజుని నేనెంత గాఢంగా ప్రేమిస్తున్నానో మీకెవరికీ అర్థం కావడం లేదు. ఆమె ఇంకెవరినో వరించి అమెరికాకి ఎగిరిపోతుంది. నేనింక ఎలా జీవించాలి మామా? ఆఫ్టర్ ఆల్, ఒక ఆడదాని కోసం పచ్చని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? అందంలో, అంతస్తులో, చదువులో దీన్ని తలదన్నేదాన్ని తెచ్చి నీకు పెళ్లి చేస్తారా? నీ మనసును కొంచెం అదుపు చేసుకో. నీ మనసును, ప్రేమను అర్థం చేసుకోలేని దాని వెంట పడ్డం ఏ మగాడు చేయకూడని పని. అది నీ మగతనానికే సిగ్గుచేటైన విషయం. కొంచెం వాస్తవం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వాస్తవంలో జీవించడానికి ప్రయత్నించు. వాస్తవం నా కళ్లకు కట్టినట్టే నన్ను వెక్కిరిస్తోంది మామా. గాయపరుస్తోంది నా మనసును. డిప్రెషన్ దూరం చేసుకోరా. అమ్మా నాన్నకి నువ్వొక్కడివి. వాళ్ల ప్రాణాలని నీమీదే పెట్టుకుని బతుకుతున్నారు. నీ అవకతవక చేష్టలతో వాళ్ళనికి షో పెట్టకు. పరీక్షలు వచ్చేస్తున్నాయి. నీ కసిని చదువు మీద చూపించు. మళ్ళీ క్లాస్ కొట్టు. అది గొప్పదనంరా. ఒక ఆడదాని కోసం ఏడవడం నామోషి కాదురా. 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మాధవయ్య సందర్భానుసారంగా అవసరమైన మార్పులు ఎన్నైనా చెప్పగలడు. మర్నాడు విక్రమ్ మామూలుగానే కాలేజీకి వెళ్లాడు. క్లాసుకి వెళ్లగానే అతడి కళ్ళు అంజు కూర్చునే వైపు తిరిగాయి. ఆమె లేదు. ఆమె జిగిని దోస్తులు సుధా, స్వప్న కూడా లేరు. అంజుతో ఫైనల్గా ఒకే ఒక్క మాట అడిగి అటు ఇటో తేల్చేసుకోవాలి అనుకున్నాడు. చావడమో చంపడమో ఏదో ఒకటి జరుగుతుంది డెఫినెట్గా. అది ఆమెచ్చే జవాబు మీద ఆధారపడి ఉంటుంది. రమణా సార్, హేమలత మేడం సెలవు పెట్టారా? ఈరోజు ఒక్క క్లాస్ కూడా జరిగేలా లేదు. వెళ్ళిపోతున్నానరా అంటూ తయారయ్యాడు మధు. నువ్వు మాత్రం ఉండి ఏం చేస్తావరా? నాతోరా కొంచెం షాపింగ్ చేద్దాం. ఎల్లుండా నా బర్త్డే, కొత్త డ్రెస్ కొనాలి. నేను క్లాసుల కోసం రాలేదు కాలేజీకి, అంజు కోసం వచ్చాను. ఈరోజు అంజుతో తాడో పేడో తేల్చుకోవాలని వచ్చాను. మధు ఆశ్చర్యంగా చూశాడు. ఈవాళ కొత్తగా తేల్చుకోవాల్సింది ఏముందిరా? అది ఎప్పుడో తేలిపోయిన విషయం కదా. సీతమ్మ పెళ్లి కూతురు ఆయనే, మా రామయ్య పెళ్లి కొడుకు ఆయనే అన్నట్టుగా పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ పెళ్లి కళకళలాడిపోతోంది అంజన. నిన్న పెళ్లి చీరలు కొనాలంటే స్వప్నని సుధని వెంట తీసుకెళ్ళింది. ఈరోజు కూడా షాపింగ్ కోసమే డొమ్మా కొట్టుంటుంది. పెళ్లికి చీరలు కొంటుందా? విక్రమ్ పళ్ళు పటపటా కొరికాడు. ఆ చీరలు అది పెళ్లి కట్టుకోదు, చావు కట్టుకుంటుంది. శవమై వాటిని కప్పుకుంటుంది. విక్రమ్ కళ్ళు చీకట్లో చిరుత కళ్ళుల్లా క్రూరంగా మెరుస్తుంటే గదుక్కుమన్నాడు మధు. ఛా, ఏం మాటలు రావి. సోమాని ఆ పిల్ల పెళ్లి చేసుకుంటుంటే ఆ అమంగళం మాటలేమిటి? అంజనికి నీకు రాసి పెట్టలేదు, అందుకే ఆమె పెళ్లి మరొకరితో అయిపోతుంది. ఎలా చేసుకుంటుందిరా పెళ్లి? నన్ను కాదని ఇంకెవరినో ఎలా చేసుకుంటుంది? అంజు నాది, నాది అని చెప్పానా లేదా? నువ్వంటే ఇష్టపడంది, నీదెలా అవుతుంది? రాజేశ్వరికి నువ్వంటే ఇష్టం, ఆమెతో సెటిల్ అయిపోరాదు. నీ నాలుక పీకేస్తాను. ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక పీకేస్తాను. ఆగ్రహంతో ఊగిపోసాగాడు విక్రమ్. అదిరిపోయాడు మధు. ఎందుకురా అంత కోపం? ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోమంటావా? ప్రేమంటే అంత చీప్ అయిపోయిందా నీ దృష్టిలో? వన్ వే ట్రాఫిక్ ప్రేమ సున్నా పక్కన ఎన్ని అంకెలు వేసినా విలువ మారదురా. భ్రమలోంచి బయటకొచ్చి వాస్తవం గ్రహించాలని కోరుతున్నా. దాన్ని బలవంతంగా చెడగొట్టైనా నా దాన్ని చేసుకోవాలనుందిరా. కానీ ఆ ఎస్పీగాడు నా ప్రాణానికి మొదలయ్యాడు కదా ఎముళ్ళా. అరగంట తర్వాత కోటిలో ఒక బట్టల షాపులో అడుగుపెట్టారు మధు, విక్రమ్. అంజు, వంశీ డ్రెస్సులు చూస్తూ కనిపించారు కౌంటర్లో. సుధ కూడా ఉంది వాళ్లతో. విక్రమ్ సరాసరి వెళ్లి అంజుని రాసుకున్నట్టుగా నిలబడి డ్రెస్సులు చూడసాగాడు. అన్నయ్య, మనం మరో షాపుకి వెళదాం అంది అంజు అక్కడ్నుండి కదులుతూ. ఉదయ్కి కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేశాం కదా, వాటికి బిల్లు చెల్లించి తీసుకుని వెళ్ళిపోదాం అని సెలెక్ట్ చేసిన డ్రెస్సుల కవర్లు అందుకొని క్యాష్ కౌంటర్ వైపు కదిలాడు వంశీ. ఉదయ్కి తీసుకున్న డ్రెస్సు చాలా సూపర్గా ఉందే. ఆ డ్రెస్సులో ఉదయ్ చాలా అందంగా ఉంటాడు. పెళ్లిరోజు ఆ డ్రెస్సే వేసుకోమని చెప్పవే. విక్రమని క్రీగంట చూస్తూ అంది సుధ. ఛ, నీకెక్కడేం మాట్లాడాలో తెలీదు. వాడి ముందా అలాంటి మాటలు? అంజు విసుక్కుంది. తెలిసే మాట్లాడుతున్నాను లేవే.
వెధవ, ఉడుకుడికి చావాలనే. సూపర్ డ్రెస్ అట, పెళ్ళికొడుకు ఆ డ్రెస్లో అందంగా వెలిగిపోతాడట. వికటంగా నవ్వాడు విక్రమ్. స్నేహితురాలకి పెళ్ళైపోతుందని చెలికత్తువు, నువ్వు చంకలు గుద్దుకోకు. ఆ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు, జరగనివ్వను. వంశీ చెవిన పండే పడ్డాయి ఆ మాటలు. పెళ్లికి నువ్వు పిచ్చివేషాలేవో వేస్తావని ఎస్పీ రాజశేఖరం గారికి చెప్పి పెట్టాను. పెళ్లికి వారం రోజుల ముందే నిన్ను జైల్లో పెట్టమని, అంజు అత్తారింటికి వెళ్ళిపోయేదాకా నిన్ను వదలద్దని. వెర్రివేషాలు ఇప్పటినుండే వేశావంటే ఆ పని ఇప్పుడే జరుగుతుంది. పరీక్షలు రాయకుండా మక్కిలిరగొడతారు. అంజు వాళ్ల క్లాసు 4th ఫ్లోర్లో ఉంటుంది. అంజు సుధతో కలిసి మెట్లెక్కుతోంది. విక్రమ్ రెండేసి మెట్ల చొప్పున దాటుతూ ఆమెను చేరుకున్నాడు. ఆగంజు, నిన్ను ఫైనల్గా ఒక మాట అడగాలి. అంజు ఆగలేదు. అతడి వైపు తిరస్కారంగా ఒక చూపు చూసి మెట్లెక్కసాగింది. అతడు ఆమెను దాటి ఆమెకు అభిముఖంగా వచ్చి నిలబడ్డాడు. నా 4 ఏళ్ల తపస్సు వృధాయనా? జవాబు చెప్పాలి నువ్వు. అతడి కళ్ళు ఆకలిగొన్న జంతువు కళ్ళలా కనిపిస్తుంటే లోపల భయపడిపోయింది అంజు. పైకి బింకంగా అంది, విక్రమ్ మర్యాదగా దారొద్దు. నాకు జవాబు చెప్పకుండా నువ్వు వెళ్ళవు, చెప్పు. నన్ను ఏం చేసి పోదామనుకున్నావు? పిచ్చివాణ్ణి చేసిపోతావా? ఆత్మహత్యకు ప్రేరేపించిపోతావా? చెప్పు, ఆత్మహత్య చేసుకోమనేనా నీ సమాధానం? అంజును అడిగితే అదేం చెబుతుంది? దానికి సంబంధం లేని విషయం. చస్తావో, పిచ్చివాడివై బట్టలు ఊడదీసుకుని రోడ్ల మీద పరిగెడతావో, అది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం అంది సుధ వెటకారంగా. షటప్, నిన్నడగలేదు, నీకు సంబంధం లేని విషయం, కళ్ళెర చేశాడు విక్రమ్. సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు, దయచేసి దారి వదిలి విక్రమ్, కోపాన్ని అణుచుకుంటూ మామూలుగా అంది అంజు. నీ కారణంగా ఒక నిండు జీవితం నాశనమైపోతుంటే సమాధానమిచ్చే అవసరం నీకు లేదా? అయ్యో దేవుడా, నీకెలా చెప్పాలో తెలియడం లేదు, విసుగుతో నుదుటి మీద కొట్టుకుంది అంజు. నిన్ను నేను రెచ్చగొట్టలేదు, ఆశలు కల్పించలేదు, నా వెంట తిప్పుకోలేదు. నువ్వే అంతా చేసుకున్నావు, దానికి జవాబుదారి నేనెలా అవుతాను? చాలు, నన్ను వేధించింది చాలు. ఇప్పటికైనా నా జోలికి రాకు, ఇప్పటికైనా నీ తప్పును సరిదిద్దుకుని జెంట్లమైన అనిపించుకో. ఇదేనా నీ ఆఖరి సమాధానం? పళ్ళు గిట్టగర చన్నాడు. ఇదే. భూమి ఆకాశం దద్దరిల్లిపోయేలా గావుకేక వెలువడింది అంజు గొంతు నుండి. నిలువున విరుచుకుపడి మెట్ల కిందకి దొరికిపోయింది. రక్తపు మడుగులో అచేతనమైపోయింది. గోడలకి మెట్ల నిండా చిమ్మిన రక్తం, అంజు మెడ నుండి కారుతూ మడుగు కొడుతోన్న వెచ్చటి రక్తం. ఒక దారుణమైన హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సుధ కళ్ళు తిరిగి పడిపోయింది. పైకి వెళ్లడానికి మెట్లను సమీపిస్తున్న కొందరు స్టూడెంట్స్, ఆ చుట్టుపక్కల వాళ్లు కూడా ఈ దారుణ మారణకాండం చూశారు. వాళ్లల్లో సాయితేజ కూడా ఉన్నాడు. షాక్తో అచేతనులైపోయిన వాళ్లు నెమ్మదిగా తెపరిల్లారు. ముందుగా అలర్ట్ అయింది సాయితేజ. వాణ్ణి పారిపోనియద్దు, పట్టుకోండి, పోలీసులకు అప్పచెబుదాం, మెట్ల దగ్గరున్న వాళ్ళని హెచ్చరించాడు. ఇద్దరు ముగ్గురు ముందుకురికి విక్రమ్ని పట్టుకోబోయారు. ఎవరూ దగ్గరకు రావద్దు, మృత్యువును కొంతెచ్చుకోవద్దు. చూశారా, నా చేతిలో వేటకొడవలి, ఇంకా దానికి రక్తదాహం తీరలేదు. దగ్గరకొచ్చిన వాళ్లని బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. రక్తం తడిసిన వేటకొడవల్ని పైకి చూపిస్తూ బెదిరించాడు విక్రమ్. ఎక్కడి వాళ్లక్కడ రాతిబొమ్మల్లా నిలబడిపోయారు. మెరుపులా అక్కడి నుంచి మాయమైపోయాడు విక్రమ్. అప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టుగా అయింది అందరికీ. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అంజన సహవిద్యార్థి విక్రమ్ చేతిలో దారుణ హత్యకు గురైందన్న వార్త క్షణాల్లో ఎండుటాకుల మీద మంటలా కాలేజీ అంతా పాకిపోయింది. అందరూ బిలబిలమంటూ పరిగెత్తుకొచ్చారు. కానీ ఎవరూ అంజనని సమీపించడానికి సాహసించలేదు. చనిపోయిందని ఎందుకు అనుకోవాలి? కొనప్రాణంతో ఉందేమో, హాస్పిటల్కి తీసుకువెళితే బ్రతుకుతుందేమో. హరిత మేడం 2 అడుగులు ముందుకు వేసిందో లేదో. ప్రిన్సిపాల్ తీవ్ర స్వరంతో హెచ్చరించాడు, వద్దొద్దు, మనం ముట్టుకోవద్దు, ఇది పోలీస్ కేసు, వాళ్లతో లేనిపోని తలనొప్పి. అదేంటి సార్, పోలీసు వాళ్ళొచ్చేసరికి ఆ అమ్మాయికి ప్రాణముండి సహాయం అందక మరణిస్తే ఆ పాపం మందవుతుంది కదా. ఆ శరీరంలో ప్రాణముందని ఇంకా ఏ ఆశతో అనుకుంటున్నారు? అచేతనంగా పైకి చూస్తున్న ఆ కళ్ళు చూడండి, ఆ శరీరంలో ఇంకా ప్రాణం ఉందనిపిస్తోందా? మెడసగం తెగిపోయినట్టుంది, ముట్టుకుని లేనిపోని తలనొప్పి తీసుకురాకండి. పోలీసు వాళ్లు ముందుగా చూసేది వేలిముద్రలను. మీరు ముట్టుకుంటే మీ ముద్రలు కూడా పడతాయి ఆ శరీరం మీద. పడితే పండియండి, పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే చేయనియండి. మీరుండమ్మా, నేను చూస్తాను. అటెండర్ లింగయ్య అందర్నీ తోసుకుంటూ ముందుకొచ్చాడు. అంజనని సమీపించి ముక్కు దగ్గర వేలుంచి చూశాడు. లేదు సార్, పోయింది. దుఃఖంతో లింగయ్య గొంతు పట్టేసింది. బంగారు లాంటి పిల్లను పొట్టన పెట్టుకున్నాడు దుర్మార్గుడు. నాకే గనక వాడు దొరికితేనా, పట్టుకుని చెట్టుకు ఊరేసి చంపుతా. ఎర్రటి రక్తం, పచ్చిరక్తం నుండి వస్తున్న వెగటు వాసన,
పచ్చటి ముఖం మీద చారలు చారలుగా చిమ్మిన రక్తం, భావరహితంగా పైకి చూస్తున్న కళ్ళు. ఆ దృశ్యం చూసిన కొందరికి తల తిరగడంతో ఆగిపోతే కొందరికి వాంతులు కాసాగాయి. అంజనతో క్లోజుగా తిరిగిన పిల్లలు వెక్కివెక్కి ఏడుస్తున్నారు. అసలు కంటితడి పెట్టని వాళ్ళు లేరు. స్పృహ లేకుండా పడిపోయిన సుధ ముఖం మీద నీళ్లు జల్లి సుధా సుధా అంటూ తట్టి పిలిచింది హరిత మేడం. కొంచెంసేపటికి కళ్ళు తెరిచింది సుధా. అంజు, అంజుకెలా ఉంది? ఆమెకేమీ కాలేదు, ఆమెనే హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, ముందు నువ్వు లేచి కూర్చో. సుధ లేచి నిలబడిపోయి తూలింది. పక్కనున్న అమ్మాయిలు పట్టుకున్నారు. రక్తపు మడుగులో అచేతనంగా పడున్న అంజుని చూడగానే సుధ బోరు మంది. మీరు అబద్ధం చెబుతున్నారు కదా మేడం, నా ఫ్రెండ్ చచ్చిపోయింది కదూ. డాక్టర్ చూసి కన్ఫర్మ్ చేయిందే, చచ్చిపోయిందని ఎలా చెబుతాం? ప్రాణంతో ఉంటే ఆ కళ్ళు అలా నిలబడిపోవు కదా మేడం. కోమాలో ఉందేమో. మీ నోటి పుణ్యమాని, అది కోమాలో ఉంటే ఎంత బాగుండేది. ఏనాటికైనా స్పృహ వస్తుందన్న ఆశైనా ఉంటుంది. వంశీని పట్టడం ఎవరి తరమో కావడం లేదు. నేల మీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు. గుండెలు బాదుకుంటున్నాడు. బాధ భరించలేక జుట్టు పీకుంటున్నాడు. ఆ అన్నా చెల్లెళ్ల అనుబంధం తెలిసిన వాళ్ల గుండెలు చెరువులైపోతున్నాయి. తల్లి తండ్రి చిన్నప్పుడే పోతే ఆ అన్న చేతుల మీదుగా అపురూపంగా పెరిగిన పిల్ల. ఆమెను గుండెల్లో పెట్టుకుని పెంచాడు, చక్కగా చదివించాడు. తన స్నేహితుణ్ణే వరుడుగా నిర్ణయించి పెళ్లి ఏర్పాట్లలో ఉన్నాడు. పెళ్ళైపోగానే భర్తతో పాటు అమెరికా వెళ్లిపోవడానికి వీసాకి అప్లై చేయడం కూడా జరిగింది. ఎవరికైనా గుండెలు ద్రవించిపోయే సంఘటనే. ఎవరూ లేకపోయినా నా చెల్లెలే నాకు అన్ని అందరూ అనుకున్నాను. ఇప్పుడు ఎవరూ లేని అనాథనైపోయాను. నా చెల్లెలైపోయాక నేనెందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి? అతన్ని ఎలా సముదాయించాలో పోలుపోవడం లేదు ఎవరికి. అమ్మ అంజు, నిన్ను కొత్త పెళ్లి కూతురిగా అత్తవారిని పంపే సంఘటనను ఎంత మధురంగా ఊహించుకుని మురిశాను కదమ్మా. పెళ్లి కూతురుగా ముత్యాల పల్లకిలో పంపాల్సిన నిన్ను పోస్ట్ మార్టం చేసిన నీ బాడీని చాపలో చుట్టి పాడి మీద శ్మశానానికి పోవాల్సి వచ్చిందా భగవంతుడా? ఈ దారుణ సంఘటనను పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. రక్తపు మడుగులో నిర్జీవంగా పడిన అంజు ఫోటోతో పాటు ఆమె గురించిన కథనాన్ని ప్రచురించాయి. మొన్న ప్రసన్నలక్ష్మి, నిన్న శ్రీలక్ష్మి, ఈరోజు అంజన. ఇలా ఎందరు ఎందరు అమాయకులైన ఆడపిల్లలు ప్రేమోన్మాదుల చేతిలో బలి కావాలని ప్రశ్నించాయి. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు రంగంలోకి దిగి ధర్నాలు, ఊరేగింపులు నిర్వహించాయి, మీటింగులు పెట్టాయి. విక్రమ్ని అరెస్టు చేసి అతడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశాయి. ఫోన్లో మరణవార్త వినగానే బిగ్గరగా ఏడ్చేశాడు ఉదయ్. నేనొస్తాను మామ, నేనొచ్చే వరకు అంత్యక్రియలు జరపొద్దని చెప్పండి వంశీకి. అంజుని ఆఖరి చూపు చూసుకుంటాను. నాకైతే ఈ కాకి బట్టలు వదిలేసి సన్యాసుల్లో కలిసిపోవాలనిపిస్తోందిరా. పాపం, ఆ అమ్మాయిని రక్షించలేకపోయాం. వాడామెను హెరాస్మెంట్ చేయడం వరకే ఆగుతాడనుకున్నాం, కానీ ప్రాణాలని బలిగొంటాడనుకోలేదు. అసలు అంతగా ప్రేమించిన వాడు ఆమెను ఎలా హత్య చేశాడో ఆశ్చర్యంగా ఉంది. పాపం, వంశీని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. వాణ్ణి అరెస్టు చేశారా? దొరకలేదు, పారిపోయాడు. అన్ని పోలీస్ స్టేషన్లకి ఇన్ఫామ్ చేశాం, త్వరలోనే పట్టుకుంటాం. ప్రాథమిక విచారణలో అతడు అంజన మీద దాడి చేసిన కత్తిని ఎక్కడ సంపాదించాడో తేలింది. కాలేజీకి దగ్గర్లోనే రోడ్డు పక్కన రెండు మూడు మేదడి గుడిసెలున్నాయి. ఏదో పనుందని చెప్పి 200 రూపాయలు డిపాజిట్ పెట్టి పని కాగానే మళ్లీ తెచ్చిస్తానని చెప్పి వాళ్ల దగ్గర బొంగులు చీల్చే కత్తి తీసుకున్నాడు. మెడ వెనక చొక్కాలో దాచుకుని కాలేజీకొచ్చాడు. ఆ సంఘటన గురించి తనకి తెలిసినంతవరకు వర్ణించి చెప్పాడు ఎస్పీ రాజశేఖర్. టీవీ న్యూస్లో అంజు హత్య వార్త విన్న వినయ ఇంట్లో తల్లి వారిస్తున్నా వినకుండా బయలుదేరొచ్చేసింది. ఈ సమయంలో నీ పక్కన నేనుండి నిన్ను చూసుకోకుండా ఎలా ఉండగలను వంశీ, అందుకే వచ్చేశాను అంది. ఇప్పుడే ఒక హత్య జరిగింది, మళ్లీ ఇంకో హత్య జరగాలమ్మా, దయచేసి ఇంటికి వెళ్ళిపో తల్లి, చేతులు జోడించాడు చంద్రశేఖర్. అక్కడే ఉన్న రాజశేఖర్ కూడా అదే మాట చెప్పాడు. వంశీ ఈ షాకు నుంచి బయటపడి అంతా సర్దుకున్నాక నేనే మీ పెళ్లి మా పోలీసుల సమక్షంలో జరిపిస్తాగాని, ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళిపో వినయ. నిస్సహాయంగా చూస్తూ వెళ్ళిపోయింది వినయ. 4వ రోజు వచ్చాడు ఉదయ్. స్నేహితులిద్దరూ ఒకరిని పట్టుకుని ఒకరు ఏడ్చారు. అంజుతో 23 ఏళ్ల అనుబంధమున్న వంశీ కంటే తక్కువ బాధపడడం లేదు ఉదయ్. అంజుని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన క్షణం నుండే ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. అది రోజురోజుకు కొండంతగా పెరిగిపోయింది. తన కలల్లో కోపరం చేస్తూ ప్రతి క్షణం తనతో కోపరం చేస్తున్న ఫీలింగ్. భౌతికంగా ఆమెతో పెళ్లి జరగలేదేమో గాని మానసికంగా ఎప్పుడో జరిగిపోయింది. ఆమె తన ప్రేయసి, భార్య, అన్నీ అన్నీ.
కనీసం కడసారి చూపుకైనా నోచుకోనందుకు మరింత ఆవేదన అతన్ని నెలివిలి చేస్తోంది. వాళ్ల ఏడుపులు, ఆప్తుల ఓరడింపు మాటలు. 15 రోజులు గడిచిపోయాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చాలా సంగతులు వెలుగు చూశాయి. కాలేజ్ దగ్గర ఓ చెట్టు పొదలో అంజు హత్యకు వాడిన ఆయుధం కనిపించింది. విక్రమ్ అంజుని హత్య చేసి పారిపోయాక మారుమూల ఒక హోటల్ గదిలో బస చేశాడని, మధు సహాయంతో కడప వెళ్లి మధు అక్కగారింట్లో 4-5 రోజులున్నాక తిరుపతి వెళ్లాడని తెలిసింది. తిరుపతిలో అతన్ని అరెస్టు చేయాలని పోలీసులు బయలుదేరారు. ఎన్నో వెదురు బొంగులను నిర్దాక్షిణ్యంగా చీల్చిన పొదును కత్తిది. మొదటి వేటుకే మొదలు నరికిన చెట్ల కింద పడిపోయింది అంజు. ఇక లేవదు అన్న నిర్ధారణకొచ్చేశాక విక్రమ్ని ఒక విధమైన నిశ్చింత ఆవరించింది. తన ప్రేమని పరిహసించే అంజు అంతమైపోయింది. ఎంత గాఢంగా ప్రేమించాడు, తనని కాల్దన్ని ఇంకెవరినో చేసుకుని వెళ్ళిపోతుందా? ఒక్కసారైనా తన గురించి ఆలోచించినంత నిర్లక్ష్యమా? ఎన్నిసార్లు ప్రాధేయపడ్డాడు, అడిగిన ప్రతిసారి తిరస్కారమే చేత్కారమే. ఇదే కదా ఆమెకు తగిన శిక్ష. అంజు చాపచుట్టలా కిందకి దొరిపోయింది, ఊపిరాగిపోయింది. ఒక్క క్షణం ఆమె ముఖంలోకి స్థిరంగా చూసి కదిలాడు. ఆ రోజు పగలంతా ఒక హోటల్ గదిలో గడిపాడు. ఫోన్లో మధుని కాంటాక్ట్ చేశాడు. మధు అక్క కడపలో ఉంటోంది. ఆవిడ అడ్రస్ ఇచ్చి ఆమె దగ్గరికి వెళ్లమని చెప్పాడు మధు. తన ఫ్రెండ్ విక్రమ్ పనిమీద కడపొస్తున్నాడని, వారం రోజుల పాటు అక్కడే ఉంటాడని అక్కకి ఫోన్ చేసి చెప్పాడు. విక్రమ్ 2 రోజులు ఆమె దగ్గర ఉండేసరికి ఆమెకు విషయం తెలిసిపోయింది. టీవీలోనూ పత్రికల్లోనూ అతడి ఫోటో వేసి పట్టుకుని పోలీసులకు అప్పగించిన వాళ్ళకి 1,00,000 రూపాయల బహుమతి అని ప్రకటనలొస్తున్నాయి. నీ సంగతంతా నాకు తెలిసిపోయింది విక్రమ్. నేను ఫోన్ చేసి పోలీసులకు నిన్ను పట్టివ్వగలను, కానీ అది నాకు నా తమ్ముడికి ముప్పు తెస్తుంది. నీకు 2 రోజులు ఆశ్రమించినందుకు నేను చిక్కుల్లో పడలేను. నన్ను పట్టుకుపోయి ఇంట్రాగేషన్ చేసినా చేస్తారు, దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నిష్కర్షగా చెప్పింది. తమ్ముడికి ఫోన్ చేసి అతడు హంతకుడన్న విషయం దాచిపెట్టి నన్ను వాణ్ణి 2 రోజులు ఉంచుకోమని చెబుతావా, నీకేమైనా బుద్ధుందా అంటూ చెడామడా తిట్టేసింది. విక్రమ్ అక్కడి నుండి బయలుదేరి తిరుపతి వెళ్లాడు. పత్రికల్లో టీవీల్లో వస్తున్న తన ఫోటో ఆధారంగా తనను జనాలు గుర్తుపట్టే అవకాశముందని తిరుపతి వెళ్లగానే గుండు చేయించుకున్నాడు. ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ పెట్టుకున్నాడు. తిరుపతి నుండి మరోచోటికి మరొకచోటికి 15 రోజులు గడిచేసరికి వెంట తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. ఇంటి మీద మనసు మళ్ళింది. అమ్మా నాన్న ఎలా ఉన్నారో, అమ్మ తన మీద బెంగతో ఏమైపోయిందో, పోలీసులు వాళ్లని ఎంత క్రూరంగా హింసిస్తూ ఇంట్రాగేషన్ చేస్తున్నారో, నీ కొడుకు ఆచూకీ ఎక్కడంటూ ఎంత బాధ పెడుతున్నారో. ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాలంటే భయం. పోలీసుల నిఘా ఇంటి మీద ఉంటుందని ఫోన్ ట్యాపింగ్లో పెట్టి ఉంటారేమోనని మధుకు ఫోన్ చేశాడు. ఒకసారి ఇంటికి వెళ్లి అమ్మ నాన్న ఎలా ఉన్నారో చూసి చెప్పరా, అమ్మ నా మీద బెంగతో చిక్కి సగమే ఉంటుంది, నాకు తెలుసు. నా కోసం ప్రాణాలు కళ్ళలో పెట్టుకుంటుంది. నేను బాగానే ఉన్నానని, నా మీద బెంగ పెట్టుకోవద్దని ధైర్యంగా ఉండమని చెప్పు. పోలీసుల సందడి కొంచెం సద్దుమణిగాక ఇంటికొస్తానని చెప్పు. సారీరా, నేను మీ ఇంటికి వెళ్ళను. మీ ఇంటి చుట్టూ పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. నేను నీ క్లోజ్ ఫ్రెండ్ అని ముందు నన్నే ఇంట్రాగేషన్ చేశారా స్టేషన్కి తీసుకుపోయి, ముందు నాకేం తెలీదని చెప్పాను. వాళ్ళు నా మాటలు నమ్మలేదు, బాగా కొట్టారు, చెప్పక తప్పలేదు. థ్యాంక్ గాడ్ అప్పటికే నువ్వు అక్కయ్య దగ్గర నుండి వెళ్ళిపోయావని తెలిసింది. నన్ను వదిలిపెట్టారే గాని నా మీద కూడా వాళ్ల నిఘా ఉండే ఉంటుంది. దయచేసి నాకెప్పుడూ ఫోన్ చేయదు, నన్ను కలుసుకోవాలని ప్రయత్నించొద్దు, నన్ను రిస్క్లో పడేయకు. నిజంగా నువ్వు నా స్నేహితుడు అయితే నాకు ఇమెయిల్ చేయి, నిష్కర్షగా చెప్పి ఫోన్ పెట్టేశాడు మధు. మళ్లీ ఫోన్ చేశాడు విక్రమ్. ఒకసారి ఎలాగో వెళ్లి అమ్మని నాన్నని చూసి రమ్మని చెబుదామని సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు మధు. ఎటూ తోచలేదు విక్రమ్కి. జేబులో డబ్బులు పూర్తిగా అయిపోయాయి. సెల్లో కార్డు కూడా అయిపోవచ్చింది. 2 రోజులు తిండి లేకపోయేసరికి కళ్ళు బైర్లు కమ్మడం మొదలుపెట్టాయి విక్రమ్కి. కడుపులో పేగులు ఉండచుట్టుకుపోతున్నట్టుగా అనిపించింది. ఈ ప్రపంచంలో ఆకలిని మించిన నరకం లేదనుకున్నాడు. ఆ 2 రోజులు వచ్చేపోయే భక్తుల్ని చూస్తూ ఒక స్తంభం చోటను కూర్చున్నాడు. లాభం లేదు, ఇలా కూర్చుంటే ఇలాగే సేవమైపోవలసిందే. పిలిచేవడో అన్నం పెట్టడు. ఒక నిర్ణయానికి వచ్చేసి భక్తుల క్యూలో జొరబడ్డాడు. కాసేపు అందరి జేబులు గమనించాడు. ఉబ్బెత్తుగా కనిపించిన జేబును సెలెక్ట్ చేసుకున్నాడు. మెరుపులా పర్సులాగేసి నెమ్మదిగా క్యూలోంచి తప్పుకున్నాడు. గుడి వెనక్కి చేరుకుని పర్సు తెరిచి నోట్లు బయటికి లాగాడు. ఆత్రంగా లెక్కబెట్టుకున్నాడు. 520 ఉన్నాయి.
ఆ నోట్లు తన పర్సులో పెట్టుకుని ఖాళీ పర్సు చెట్ల పొదల్లోకి విసిరేసి ఒక నిట్టూరుపు విడిచాడు. ప్రేమించిన పిల్ల కాదన్నదని ఆమెను చంపేసి హంతకుడయ్యాడు. ఆకలికి తట్టుకోలేక దొంగ కూడా అయ్యాడు. ఇలాగే తెగిన గాలిపాటలా తిరుగుతుంటే ఇంకేమవుతాడో తెలీదు. తను హంతకుడే కాదు, దొంగ కూడా అయ్యాడని ప్రపంచానికి తెలిస్తే, ముఖ్యంగా అమ్మకి తెలిస్తే. విక్రమ్ మనసు ఓవైపు తప్పు చేశానని పీకుతుంటే, ఇప్పుడిప్పుడే అతడిలో కరుగుతున్న మొండితనం నీ తప్పేం లేదంటూ సమర్థించసాగింది. తను పుట్టుకతో దొంగ కాదు, ఉన్నవాళ్ళింట్లో రాజాలా పుట్టి రాజాలా పెరిగాడు. పరిస్థితులు తనని దొంగతనం వైపు ప్రేరేపించాయి. రెండ్రోజులు తిండి లేక ఆకలికి అలమటించినవాడు చివరికేం చేస్తాడో అదే చేశాడు. తనని ఇంతగా ఏడ్పించి తను హాయిగా పెళ్లి చేసుకుని మగడతో వెళ్ళిపోతుందా? దాని గర్వానికి, అంత నిర్దాక్షిణ్యానికి చెయ్యాల్సిన శాస్తే చేశాడు, చంపేశాడు. సో పరిస్థితులు తనని హంతకుడిగా మార్చాయి. తను దొంగైనా హంతకుడైనా పరిస్థితులే కారణం. విక్రమ్ మనసు మళ్లీ అమ్మ మీదకు మళ్లింది. అమ్మ తన కోసం ఏడుస్తూ ఉంటుంది. తను క్షేమంగా ఉన్నాడని ఆమెకు తెలియాలి, ధైర్యంగా ఉండమని చెప్పాలి. విక్రమ్కి హఠాత్తుగా మేనమామ మాధవయ్య గుర్తుకొచ్చాడు. వెంటనే ఆయనకి ఫోన్ చేశాడు. అరే ఫూల్, నువ్వు వెంటనే వచ్చి కోర్టులో లొంగిపో, నేను బెయిల్ ఏర్పాటు చేసి పెడతాను. నువ్వే గనక పోలీసులకు పట్టుబడితే లాకప్ డెత్ చేసి ఏ కిటికీకో పంచుమొక్కతో వేలాడేసి ఆత్మహత్య చేసుకుచ్చాడని చెబుతారు. ఈ వేడిలో లొంగిపోతే పోలీసులు చిత్రహింసలు పెడతారు మామా, కొంచెం సద్దుమణిగాక వస్తాను. ముఖ్యంగా ఆ రాజశేఖర్ గాడు నా ప్రాణానికి ఇముళ్లా తయారయ్యాడు. నిన్ను పోలీసుల కస్టడీలో ఎంతసేపు ఉంచుతాను, బెయిల్ మీద బయటకు తీసుకురాను? నాకున్న రాజకీయ పరపతిని బట్టి నీకు బెయిలిపించి బయటకు తీసుకురావడం నాకు ఒక లెక్కలోది కాదు. భయపడక, వరస హత్యలు చేసిన కరుడుగట్టిన హంతకులందరూ బెయిల్ మీద విడుదలై రాజ్యాల్లో తిరుగుతున్నారు. నీకొచ్చిన భయమేం లేదు, అప్పుడప్పుడు కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది అంతే. విక్రమ్ వచ్చి కోర్టులో లొంగిపోయాడు. ముందే ఆ సమాచారం పోలీసులకు అందించాడు మాధవయ్య. నిందితుడు వారం రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉండాలని, పోలీసులు అతడి నుండి అవసరమైన సమాచారాన్ని సేకరించాలని, వారం రోజుల తర్వాత తిరిగి కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించడం జరిగింది. విక్రమ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ నిష్కర్షగా కొట్టివేయబడింది. మాధవయ్య జైల్లో విక్రమ్ని కలుసుకున్నాడు. చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాడు, అనాల్సిన మాటలన్నీ అన్నాడు. పోలీసులు ఏమడిగినా నోరు విప్పకో, అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉండు. నువ్వు క్రితంసారి జైల్లో పడ్డప్పుడు నీకు మతి స్థిమితం లేదని తీసుకున్న సర్టిఫికెట్ ఇప్పుడెంతో ఉపయోగపడుతుంది. ఒక విధంగా అదే నీకు ప్రాణభిక్ష పెడుతుందని చెప్పాలి. పోలీసులు కూడా నిన్ను మళ్లీ మెడికల్ చెకప్కి పంపించవచ్చు. ఎలా నటిస్తావో నీ ఇష్టం. నీకు మతిస్థిమితం లేదన్న నిర్ణయానికి డాక్టర్లు రావాలి. బట్టలు చించుకుంటావో బట్టలు ఊడదీసుకుంటావో నీ ఇష్టం. నా నుండి జవాబులు రాబట్టడానికి పోలీసులు వాళ్ల పద్ధతిలో ప్రయత్నిస్తారేమో మామా, భయంగా అన్నాడు విక్రమ్. చావగడతారు మరి, భరించాలి. చేసిన తప్పు చిన్నదా? అవును. అంత గాఢంగా ప్రేమించిన పిల్లను ఎందుకు చంపేశావరా? నాది కానప్పుడు ఎంత ప్రేమిస్తేనే మామా, నన్ను కాల్దాన్ని అది ఇంకెవరినో చేసుకుని ఆకాశ వీధిలోకి ఎగిరిపోతుంటే నేనెలా చూస్తూ ఊరుకోగలను చెప్పు. నన్ను ఎన్నిసార్లు అవమానించింది, ఆఖరికి చెప్పుతో కూడా కొట్టింది. ప్రేమ పగగా మారడానికి ఎంతసేపు పడుతుంది? అందుకే దాని జీవితానికి మంగళం పాడేశాను. ప్రేమించిన దాన్నే చంపుకున్నానన్న బాధ నాకేం లేదు, పగ తీరిన తృప్తుంది. నేను సరైన పనే చేశానని నా మనసు చెబుతోంది. కానీ చాలా తప్పు చేశావురా, క్షణికావేశంతో బంగారం లాంటి చదువును పాడు చేసుకున్నావు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నవాడివి, అంతా బుగ్గి చేసుకున్నావు. అమృతం కురిపించిన అమ్మ మనసులో నిప్పులు చెరిగావు. అమ్మ కళ్ళతడి ఆరకుండా ఏడుస్తోందిరా, బయట ఎవరికీ ముఖం చూపడానికి చెలక మీ నాన్న ఇంట్లోనే సమాధైపోతున్నాడు. నవనాడులు కుంగిపోయినట్టయ్యాడు. రేపు విచారణ తర్వాత నీకు ఉరిశిక్ష పడుతుందో యావజ్జీవ కారాగార శిక్షే పడుతుందో. రెండింట్లో ఏది జరిగినా అమ్మా నాన్నలు ఏమైపోవాలి? వాళ్ల గురించి ఏమైనా ఆలోచించావా? క్షణికావేశంతో ఎంత ఘాతుకాను కొడిగట్టావు. క్షణికావేశం కాదు, ఆలోచించే చేశాను. ప్రాణాలన్నీ చెల్లెల మీదే పెట్టుకున్న ఆ అన్న జీవోత్సవమైపోయాడ్రా, నువ్వు ఆ పిల్లను చంపి సాధించిందేమిటి? నా మనసును చాలా గాయపరిచింది మామా. ఇంతగా ప్రేమించిన నేను తను లేకపోతే ఏమైపోతానని ఆమె ఒక క్షణం ఆలోచించుంటే ఆమెలా కుక్కచావు చచ్చేది కాదు. నాకేం తక్కువని నన్ను తిరస్కరించింది? యువత యువకుల మధ్య ఏర్పడే ప్రేమ ఎక్కువ తక్కువలు చూడదురా, ఆమెకు నీ మీద ఇష్టం ఏర్పడలేదంతే. 90% పెద్దలు కుదిరిచిన పెళ్ళిళ్ళు చేసుకుని తర్వాత ప్రేమించుకోవడం లేదా? హాయిగా కాపురాలు చేసుకోవడం లేదా? నాతో పెళ్లికి అంగీకరిస్తే పెళ్ళయ్యాక ఆటోమేటిక్గా ప్రేమ ఏర్పడేది కదా.
ఇక దాని అన్న గురించి నువ్వు జాలిపడ్డమేమిటి? వాడేం చేశాడో తెలుసా? వాడికి కాబోయే బావమరితో వచ్చి నన్ను నడ్రోడ్డు మీద చావుగొట్టాడు తెలుసా? కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసిన చేతులతో నన్ను కొడుతున్నావని అప్పుడే హెచ్చరించాను. అయినా వాడు వినకుండా నన్ను కొట్టాడు, అందుకే అనుభవించాడు. మనిషి కొన్ని కోణాలకే పరిమితమై ఆలోచించడం వల్ల చాలా నాశనాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఎదుటివాడికి సమస్య తెచ్చిపెడుతున్నాడు. మనిషి ఆలోచన దృక్పథం విశాలమై అన్ని కోణాల నుండి ఆలోచించడం నేర్చుకోగలిగితే ఇన్ని వైషమ్యాలు, పగలు, ప్రతీకారాలు ఉండవు. మేనల్లుడి ఆలోచన దృక్పథం ఎంత సంకుచితంగా ఉందో ఆయనకు అర్థమైంది. కాని కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్టు అల్లుణ్ణి ఎలాగో ఒకలా బయటకు తీసుకురావడానికి నిశ్చయించుకున్నాడు. ఏమంటున్నాడు? ఏదడిగినా నోరు మెదపడం లేదు సార్. బాగా నటిస్తున్నాడనిపిస్తోంది. ఏదో గొణుక్కుంటూ ఒంటి మీద బట్టలు చింపుకుంటూ కూర్చున్నాడు. అది నటనలో భాగమే అనిపిస్తోంది. వాణ్ణి తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో పడేసి కరెంట్ షాకులు పెట్టేయండి. వెదవకి 14 లోకాలు కనిపించాలి. ఎస్పీ రాజశేఖర్ ఫోన్ పెట్టేసి అక్కడే కూర్చునున్న ఉదయ్ వంశీవైపు తిరిగాడు. వాడు వేషాలు వేస్తున్నాడు. మతిస్థిమితం లేనివాళ్లా బట్టలు చింపుకుంటూ ఏదేదో గొణుకుంటున్నాడట. పిచ్చాసుపత్రిలో పడేసి 14 లోకాలు కనిపించేలా కరెంట్ షాకులు పెట్టేవమని చెప్పాను. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు మామా. వాడి మేనమామ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వాణ్ణి బెయిలు మీద బయటకు తీసుకురావడానికి శతవేధాలా ప్రయత్నిస్తున్నాడని విన్నాను. నా జీవితంలో ఉన్న ఒక్క వెలుగును ఆర్పేసిన దుర్మార్గుడు. వాడికి ఉరిశిక్ష పడిందన్న వార్త వినడం కోసమే నేనింకా బ్రతుకున్నాను సార్. చట్టం న్యాయం అని వెడుకోకపోతే వాణ్ణి నా చేతులతో కసిదీర హతమార్చి నా చిట్టితల్లి ఆత్మకు శాంతి చేకూర్చేవాణ్ణి. తప్పక నీకు న్యాయం జరుగుతుంది వంశీ. ఇప్పటికీ మనం ఒక విజయం సాధించినట్టే. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు అతడికి బెయిల్ రాకుండా చేయడానికి గట్టి పొట్టుదలతో ధర్నాలు, ఊరేగింపులు చేయడం మనకెంతో సపోర్ట్ అయింది. విచారణ త్వరితంగా ముందుకు సాగడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిందంతా చేస్తోంది. హంతకుడికి సరైన శిక్ష విధిస్తుంది కోర్టు. నువ్వు మాత్రం మామూలు మనిషివి కావాలి. పోయిన వాళ్లతో మనము పోలేమని పెద్దలు అంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆ మాట ఎంతో నిజం. ఆత్మీయుల వియోగం తట్టుకోలేనిదే, కానీ మరిచిపోవడానికి ప్రయత్నించాలి. నీకెంతో లైఫ్ ఉంది. నీకోసం నిరీక్షిస్తున్న వినయం ఉంది. ఇంట్లో అడుగడుగున నా చెల్లెలే గుర్తుకొస్తుంది సార్. ఎలా మరిచిపోవాలి? దుఃఖం తన్నుకొచ్చేసినట్టుగా ముఖం చేతుల్లో దాచుకుని ఏడవసాగాడు వంశీ. గాయమైంది నిజమే. ఆ గాయం మీద మళ్లీ మళ్లీ పొడిచి గాయాన్ని ఇంకా రేపుకోవడం విజ్ఞత, గాయాన్ని మానిపే ప్రయత్నం చేయడం విజ్ఞత. మరిచిపోవడానికి ప్రయత్నించు వంశీ. వంశీ భుజాన్ని తట్టి అన్నాడు ఎస్పీ రాజశేఖర్. నేను రేపు వెళ్ళిపోతున్నాను మామ. వీణ్ణింక నువ్వే చూసుకోవాలి. ఈ కొద్ది రోజులకే ఎలా అయిపోయాడో చూడు. తెల్లరంగు పోయి పొగచూరిన గోళ్ళ అయిపోయాడు. ఒట్టి ఎముకలు కూడా అయిపోవడానికి ఎంతో టైం పట్టదు. వంశీని చూస్తే చాలు, ఉదయ్కి గుండె పట్టుకుపోయినట్టుగా అవుతోంది. ఒరేయ్, బాధ నీకే కదరా, నాకు ఉంది. కానీ ముందుకు వెళ్లవలసిన వాళ్ళం. పోయిన వాళ్లను స్మృతిలో ఉంచుకోవడమే మనం చెయ్యాల్సిన పనిరా. విక్రమ్ గురించి ఆలోచించడం మానే. వాడి విషయం తేల్చడానికి చట్టం, కోర్టులు ఉన్నాయి. వాడు ఎటూ తప్పించుకోలేడు. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు విక్రమ్కి ఉరిశిక్ష పడాలని ధర్నాలు, ఊరేగింపులు నిర్వహించాయి. మీటింగులు పెట్టాయి, ఉపన్యాసాలు వెలువెత్తాయి. ర్యాగింగుల మీద, టీజింగుల మీద విద్యార్థినులు గళాలు విరుచుకుపడ్డాయి. ముందుగా సుధ మాట్లాడింది. సరదా సరదాగా మొదలైన ర్యాగింగ్ నేడు పైశాచికత్వాన్ని సంతరించుకుంది. అది లైంగిక వేధింపుల వరకు విస్తరించింది. సున్నిత మనసుకులైన ఎందరో విద్యార్థులు సీనియర్ల పైశాచికత్వానికి అవమానం పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. అవమానం తట్టుకోలేక కాలేజీ వదిలిపెట్టి చదువు మానేసి పోయిన వాళ్లు ఉన్నారు. ఎవరి హితబోధలు తలకెక్కని మగ స్టూడెంట్స్ విజృంభిస్తూనే ఉన్నారు. వెకిలి మాటలతో వేధిస్తూనే ఉన్నారు. ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకుని బాధపడితే వీళ్లు రాక్షసానందం అనుభవిస్తారు. ర్యాగింగుల మీద విద్యార్థుల ఆత్మాభిమానం గాయపడ్డమే కాదు, చదువు మీద మనసు లగ్నం చేయలేని పరిస్థితి తలెత్తుతోంది. యుగ యుగాలుగా నాలుగు గోడల మధ్య మగ్గిపోయిన ఆడబ్రతుకు ఇప్పుడిప్పుడే బయటకొచ్చి స్వేచ్ఛా వాయువులను పీలుస్తోంది. చదువులోనూ, ఉద్యోగాల్లోనూ రాణిస్తోంది. కానీ పురుష దురహంకారం ఆమెకు అడుగడుగున అడ్డుతగులుతోంది. లైంగిక అత్యాచారాలకు పాల్పడుతోంది. ఏ క్షణంలో తన బ్రతుకు ముళ్ల మీద పడిన అరిటాకులా మారిపోతుందో తెలియని పరిస్థితుల్లో మళ్లీ ఆ నాలుగు గోడలే సేఫ్ అని వెనుతిరిగి వెళ్ళిపోవాలా అని ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి. కానీ తిరోగమనం ఏ సమస్యకు పరిష్కారం కాదు కదా. చదువులోనూ, ఆర్థిక స్వావలంబనలోనూ, కెరీర్ని నిర్మించుకోవడంలోనూ మనం మగవాళ్ళని మించి ఎదగాలి. అప్పుడే పురుష దురహంకారాన్ని ప్రతిఘటించగలుగుతాం.
పురుషుడి దౌర్జన్యం చూసి భయంతో పారిపోవడమో కన్నీళ్లు పెట్టుకోవడమో మానేయాలి. బలహీనతకి భయానికి మనలో కొంచెం చోటిచ్చామా, అదే విశ్వరూపం దాల్చి మనల్ని అణిచివేస్తాయి. ముందుగా మనల్ని మానసికంగా శారీరకంగా బలంగా తీర్చిదిద్దుకుందాం. అరణ్య న్యాయం చూడండి. బలమైన జంతువు బలహీనమైన జంతువుని వేటాడి తినేస్తుంది. జనారణ్యంలోనూ ఇదే న్యాయం నడుస్తోంది. బలహీనుణ్ణి అణిచివేయడానికి బలవంతుడు ప్రయత్నిస్తుంటాడు. అది సృష్టి న్యాయం కూడా. ఇంట్లోనూ బయట స్త్రీ అణిచివేయబడుతుంది అంటే ఆమె శారీరక, ఆర్థిక, మానసిక బలహీనతలే కారణమవుతున్నాయి. ఈ మూడింటినీ అధిగమించగలిగిన స్త్రీ మగాణ్ణే తరమడం ప్రారంభిస్తుంది. పితృస్వామ్యాన్ని ఎండగట్టి తిరిగి మాతృస్వామ్యాన్ని తేగలుతుందని గట్టిగా నమ్ముతున్నాను. విక్రమ్ చేతిలో దారుణంగా హత్యకు గురైన అంజన నాకు ప్రాణ స్నేహితురాలు. ఆమెకింకెవరైనా స్నేహితులున్నారంటే నా తర్వాతే. అలాంటిది నా కళ్ళ ముందే విక్రమ్ ఆమెను కత్తితో నరికాడు. ఆ వెచ్చటి రక్తం నా ముఖం మీద, బట్టల మీద చిమ్మింది. అంతవరకే నాకు గుర్తుంది. స్పృహ తప్పి పడిపోయాను. మళ్లీ నేను కళ్ళు తెరిచేసరికి అంజు రక్తపు మడుగులో పడిపోయి నిర్జీవంగా కనిపించింది. కళ్ళు మూసినా తెరిచినా అదే దృశ్యం నా కళ్ల ముందు కదలాడుతుంటే నిన్న మొన్నటిదాకా నేను మనిషిని కాలేకపోయాను. అంజు చదువులో ఎంతో తెలివైంది. కాలేజీ గర్వించే స్టూడెంట్స్లో ఆమె ఒకరు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్తున్న ఆమెను పాశ్వికంగా హత్య చేసిన విక్రమ్ను న్యాయస్థానం తగిన విధంగా విచారించి ఉరిశిక్ష విధించాలని కోరుతున్నా. అతడికి ఉరిశిక్ష విధించిన రోజే నా స్నేహితురాలి ఆత్మ శాంతిస్తుంది. విక్రమ్కి ఉరిశిక్ష విధించాలి అంటూ చెయ్యెత్తి గొంతెత్తి అరిచిన సుద పిలుపుకు సభలో నుండి మంచి స్పందనొచ్చింది. విక్రమ్కు మరణశిక్షే తగిన శిక్ష, విక్రమ్కి ఉరిశిక్ష విధించాలి అంటూ అరిచారు. ర్యాగింగ్ వల్ల, లైంగిక వేధింపుల వల్ల తమ మనోభావాలు ఎంతగా దెబ్బతింటున్నాయో మరికొంతమంది విద్యార్థులు వినిపించారు. ఇదొక విషమ సంస్కృతిగా పేర్కొంటూ దాన్ని అంతమందించేందుకు స్టూడెంట్స్ నడుం కట్టాల్సిన తరుణం వచ్చిందని ఉద్ఘాటించారు. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే లాయర్ పద్మిని ఉపన్యాసం ఆ సభలో హైలైట్. ఆమె మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ మధ్య మగపిల్లలను ప్రేమదెయ్యాలు పట్టుకుని ఊపేస్తున్నాయి. ఆడపిల్లల వెంటబడి నన్ను ప్రేమించకపోతే ముఖం మీద యాసిడ్ పోస్తానని ఒకడు, నన్ను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని ఇంకొకడు. వాళ్లు అన్నంత పని చేస్తున్నారో అనడానికి మొన్న ప్రసన్నలక్ష్మి, నేడు అంజన, రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థిని మీద యాసిడ్ దాడి. తెర మీదకొచ్చిన ఉదాహరణలో కొన్ని మాత్రమే. తెర వెనుక ఇంకెన్నున్నాయో. ప్రేమోన్మాదుల చేతిలో ఇంకెంతమంది బలయ్యారో తెలీదు. ప్రియమైన విద్యార్థినులు, మిమ్మల్ని ఎవరైనా ర్యాగింగ్ చేస్తే ప్రేమించు, ప్రేమించకపోతే చంపేస్తామని బెదిరిస్తే, ముఖం మీద యాసిడ్ పోస్తామని బ్లాక్మెయిల్ చేస్తే మీలో మీరే కుమిలిపోవద్దు. ఎవడి వెకిలి మాటలను, హింసను మౌనంగా భరించొద్దు. కన్నీళ్లను నిశ్శబ్దంగా దిగమంగొద్దు. ఎదిరించండి. ఇది మీ ఒక్కరి వల్ల కాదనుకుంటే 10 మందిని కూడగట్టుకోండి. ముందు మీ ఇంట్లో మీ పెద్దవాళ్లకు చెప్పి వాళ్ల సపోర్టు తీసుకోండి. మీ ఉపాధ్యాయుల, మీ స్నేహితుల సహాయం తీసుకోండి. పోలీసులకి, ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేయండి. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండకుండా చూసుకోండి. లైంగిక వేధింపులకు గురయ్యే ఉద్యోగినులకు, గృహిణులకు కూడా ఇదే సలహా. ఇలాంటివి దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ నిర్వహిస్తున్నాయి. ఇలాంటి కంప్లైంట్స్కి పోలీసులు సకాలంలో స్పందించడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయనుకోండి, అందులో కొంత వాస్తవమున్నా సిన్సియర్గా వ్యవహరించే పోలీసులు లేకపోలేదు. బయటకు చెప్పుకుంటే చులకన అవుతానేమో అన్న ఫీలింగ్ రానివ్వకండి. మీరొకరున్నారని తెలిస్తే శత్రువుకు మీ మీద దాడి చేయడం సులువు. మీ వెనక 10 మంది ఉన్నారని తెలిస్తే తోకమడవడం ఖాయం. అనవసరం మొహమాటాలకు పోతే అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. ఈ మధ్యనే ఒక పొంతులమ్మను ఒకడు ప్రేమించాను, పెళ్లి చేసుకుందామని వేధించి వెంటపడి ఆమె ఒప్పుకోలేదని బడి ప్రాంగణంలోనే కత్తితో పొడిచి చంపి పారిపోతుంటే దానికి గ్రామస్తులు స్పందించిన తీరు అభినందనీయం. పారిపోతున్న వాణ్ణి వెతికి పట్టుకుని కొట్టి చంపేశారు. ప్రజల్లో అలాంటి చైతన్యం రావాలి. ఆ చైతన్యం వచ్చిన రోజు గాంధీగారన్నట్టు ఆడది అర్ధరాత్రి కూడా రోడ్డు మీద తిరగలదు. తర్వాత పోలీసులు గ్రామస్తుల మీద హత్యానేరం మోపి అరెస్టు చేయడం వేరే విషయం అనుకోండి. తల్లిదండ్రులకు కూడా నాదొక విజ్ఞప్తి. మీ పిల్లలు చక్కగా స్కూళ్లకి, కాలేజీలకి వెళుతున్నారు. ఇక బుద్ధిమంతులైపోతారని కళ్ళు మూసుకోకండి. వాళ్లు బయటకు పోతే ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఇంట్లో ఎంతో బుద్ధిమంతులుగా ఉండే పిల్లలు బయటకొస్తే చెలరేగిపోతుంటారు. కొందరైతే హద్దుమీరి అమ్మాయిల పాలిట పీడకలగా మారిపోతుంటారు. ఎమోషనల్గా ఫీల్ అవడం, ఎప్పుడూ ఏదో ఒక థ్రిల్ కావాలనుకోవడం, ఎదుటి మనిషి బాధపడుతుంటే ఆనందించడం, ఎవరినో ప్రేమించడం,
నన్ను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను అండవు, నాకు లొంగకపోతే ముఖం మీద యాసిడ్ పోస్తాను అండవు. ఇవన్నీ ఒక విధంగా ఉన్మాద చర్యల కిందకొస్తాయి. పర్సనల్గా ఏవో సమస్యలతో సతమతమయ్యేవాళ్లే ఇలాంటి బ్లాక్ మెయిలింగ్కి పాల్పడుతుంటారు. ఇలాంటి వారి పట్ల సత్వరం జాగరూకులైపోవాలి తల్లిదండ్రులు. మానసిక నిపుణుల చేత కౌన్సిలింగ్ ఇప్పించి అవసరమైతే చికిత్స చేయించాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇలాగే ఈ విక్రమ్ని తీసుకోండి, తల్లిదండ్రులకి ఒక గానుక బిడ్డ. ఎంత గారాభంగా పెరుగుంటాడో మనం ఊహించుకోవచ్చు. ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగిన అతడికి అహం బలిసిపోయింది. తను కోరుకుంది ఏదైనా పొంది తీరాలన్న పంతం అతడిలో విచక్షణను అంతమందించింది. చేదరించుకుని చీకొట్టిన అమ్మాయిని తనదాన్ని చేసుకోవాలని శతదా ప్రయత్నించి విఫలం కాగానే ఆమెను అంతమొందించి ఆత్మతృప్తి పొందాడు. తాను కోరుకుంది తనది కానప్పుడు అది ఈ భూమి మీదనే లేకుండా పోవాలనుకున్నాడు. అతడిలో ఇప్పటికీ పశ్చాత్తాపం లేదు. అంజనిని కాంక్షించాడేగాని నిజంగా ప్రేమించలేదు. ఆమెను ప్రేమించడమే నిజమైతే ఆమెను బలి తీసుకునేవాడు కాదు. ప్రేమకు ఇవ్వడమే తెలుసుగాని తీసుకోవడం తెలీదు. అంజన కూడా ఒక విధంగా తప్పే చేసిందనాలి. అతడు ప్రేమించానని వెంటబడినప్పుడే, అది మొగ్గగా ఉన్నప్పుడే తుంచివేయాల్సిన మాట. 2-3 ఏళ్లు గడిచాకగాని ఇంట్లో వాళ్లన్నయ్యకి చెప్పలేదు. ప్రిన్సిపాల్కి అంతా మించిపోయాక కంప్లైంట్ చేసింది. ఆయన విక్రమ్ని 1-2 రోజుల పాటు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నాడు. ఆయన ఆ రోజే అతడి మీద తీవ్రంగా చర్య తీసుకునుంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. సో అనుకోని అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిందంతా నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోకుండా చూడడమే. విక్రమ్ మేనమామ తన రాజకీయ పరపతినంతా ఉపయోగించి అతడికి బెయిల్ పెంచడానికి 3వ సారి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అతడు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ మీద బయటకు రాకుండా చూడాలి. అతడు బయటకొస్తే సాక్ష్యాలను సాక్షులను రూపమాపే ప్రయత్నం చేస్తాడనడంలో సందేహం లేదు. కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్న సుధా మరికొందరికి అతడి వల్ల ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి అతడికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకుండా చూడాలి. అతడికి శిక్ష పడే వరకు మనం పోరాడాలి. విక్రమ్ అంజనను హత్య చేసినట్టు కోర్టులో రుజువైంది. అతడికి ఉరిశిక్ష విధించాలని, ప్రాసిక్యూషన్ వద్దని డిఫెన్స్ న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపిస్తుంటే ఎంతో సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన మీద జనంలో వాదోపవాదాలు కొనసాగాయి. ప్రజావేదికల మీద తమ అభిప్రాయాలు వెల్లడించసాగారు. చదువులో ఎంతో తెలివైన అంజనను, మంచి మార్కులతో కాలేజీ గర్వపడేలా ఎదిగిన ఆమెను, పరీక్షలైపోగానే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోవాలనుకున్న ఆమెను ప్రేమ ప్రేమ అంటూ వెంటపడి వేధించి చివరికి ఆమె ప్రాణాలనే బలుగున్న విక్రమ్కు ఉరిశిక్షే సరైన శిక్ష అని వాదించారు చాలామంది. హత్యకు హత్య సమాధానం కాకూడదు. అతడికి ఉరిశిక్ష వేయడం వల్ల ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు దౌర్జన్యాలు ఆగిపోవు. హింస మూలాలను వెతికి వాటిని తుదిముట్టించే ప్రయత్నం చేయాలి. అతడికి జీవిత ఖైదు విధించి అతడు మనిషిగా మంచిగా మారే అవకాశం కల్పించాలి అన్నారు మరికొందరు. కొన్ని నెలల తర్వాత ఇరుపక్షాల వాద వివాదాలు విన్న తర్వాత కోర్టు విక్రమ్కి ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు తుది తీర్పు కాదు, హైకోర్టుకు అప్పీల్ చేస్తాం, అక్కడ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చే అవకాశం లేకపోలేదు అన్నాడు విక్రమ్ లాయరు విలేకరులడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా. ఇంతటితో ప్రేమ పగ అనే నవల కంప్లీట్ అయిందండి. ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంట్ను తీసుకుని రాసినట్టుగా ఉంది నవలంతా కూడా. నేను చదివిన విధానం గనక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.